సో ఇప్పుడు ఈ అరిటాకుల్లో చికెన్ చేయడానికని నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ని మరీ ఎక్కువ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నా. అయితే కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకుంటే బెటర్, బోన్ కంటే కూడా బోన్లెస్ చికెన్ తీసుకోవడం బెటర్. తర్వాత దీన్ని కడిగి శుభ్రంగా చేసుకున్నాను. సో ఇప్పుడే నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తుంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. సో హాఫ్ కేజీ చికెన్ కనుక ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నా, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా, అంటే సగం 50%. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒకటి, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, 1.5 టేబుల్ స్పూన్ పసుపు, నిలువుగా చీల్చుకున్న 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, 1-2 లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి, 1 లెమన్ స్క్వీజ్ చేసుకోవడం. ఇదే ఇవన్నీ ఏమవుతుందంటే లెమన్ వేసుకోవడం వల్ల ఈ ఉప్పు కారం పులుపు అనేది ముక్కలకు బాగా పడుతుంది. 1-2 నిమ్మకాయలు పిండుకోండి. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే నిమ్మకాయ అనేది ఇంకొకటి ఎక్కువ పిండుకోండి. సో ఇప్పుడు చివరిగా 1-2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, 2-3 టేబుల్ స్పూన్ల మధ్య 1/2 కేజీకి సరిపోతుంది. సో వీటన్నింటిని మనం బాగా కలుపుకోవాలి, ముక్కలకి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు బాగా కలిపే పట్టాలి ఇదంతా మనం వేసుకున్నవి. అప్పుడే ఏమవుతుందంటే మనకి ఫ్రై అయినవి కంప్లీట్గా అంటే ఉప్పు కారం అన్నీ పట్టి చాలా బాగా వస్తుంది. సో ఈ మ్యారినేషన్ అనేది 1/2 అవర్ టు 1 అవర్ మధ్యలో ఉంచుకోండి. మీకు టైం ఉంటే 1 అవర్ ఉంచుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే ఖచ్చితంగా 1/2 అవర్ అయినా ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇప్పుడు చివరిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. అయితే గరం మసాలా మరి పిల్లలు ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోకపోవడమే మంచిది, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా మ్యారినేషన్ చేసుకున్న దాన్ని 1/2 అవర్ టు 1 అవర్ మధ్యలో, 1 అవర్ అయితే చాలా బాగుంటుంది, లేకపోతే మినిమం 1/2 అవర్ అయినా ఇలా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం అరిటాకు కోసుకొచ్చుకుందాం, చెట్టు నుంచి అరిటాకు కోసుకొచ్చుకుందాం రండి. ఇది అరటి చెట్టు, అది చూడండి, ఇగో అట్టి చెట్టు చిన్ని చిన్న చిన్న చిన్నగా ఉండేది యా మొత్తం మీద సాధించాం అమ్మయ్య. ఇదే మన అరటాకు ఇంకిప్పుడు రండి. సో అరిటాకు పెలుసుగా ఉండి మనము ఇందులో చికెన్ పీసెస్ పెట్టి వేడి చేస్తే కొంచెం ఏమవుతుందంటే చినిగిపోతుంటాయి కనుక అరిటాకు ఫస్ట్ జస్ట్ ఇలా పెన్నం మీద పెట్టి వేడి చేసుకోండి. చేసుకుంటే అప్పుడు కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి. లేకపోతే ఏమవుతుందంటే అరిటాకులు కొంచెం పెలుసుగా ఉండి మనకి కట్టుంటే అన్ని విరిగిపోతుంటాయి కనుక జస్ట్ ఇట్లా పెన్నం మీద వేడి చేస్తే చూడండి ఇదిగోండి ఇటువైపు సాఫ్ట్గా, ఇదిగోండి సాఫ్ట్గా అయ్యింది. ఇట్లా సాఫ్ట్ అవుతుంది కనుక పెన్నం పైన ఏం కాలదు, పెన్నం పైన మీద చేసుకున్నా ఏం కాలదు. అందుకే అరిటాకుల్ని ఇట్లా పెన్నం మీద వేడి చేసుకోండి. సో ఇట్లా మెత్తగా అవుతుంది అరిటాకు, మీకు కట్టడం ఈజీ అవుతుంది. హాఫ్ మ్యారినేషన్ చేసుకుని 1 అవర్ అయ్యింది. సో ఇప్పుడు ఈ 1 అవర్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఇవి అరిటాకులు ఉన్నాయి కదా, ఈ అరిటాకుల్లో పెట్టి దారం పెట్టి ప్యాక్ చేసేయాలి. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక పెద్ద అరిటాకు తీసుకుంటే ఎక్కువ పీసెస్ ఒకటేసారి చేసుకోవచ్చు మనము,
చిన్న చిన్నగా ఉంటే ఒకటి లేదా రెండు పీసెస్ మీరు మ్యారినేషన్ అది అరిటాకులు పెట్టుకోండి. పెద్దవి తీసుకున్నారనుకోండి ఒకే దాంట్లో మనకి పని అయిపోతుంది కనుక మ్యాక్సిమం మీకు దొరికితే పెద్దవి. ఇంకొకటి ఏంటంటే తాజాగా ఉండే అరిటాకుల్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం వాడిపోయినవి వాటికంటే కూడా జర తాజాగా ఉండేవి చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను బాగా పెద్దది తీసుకున్నాను కనుక నేను ఎక్కువ పెట్టుకుంటున్నా. సో ఇంక ఇప్పుడు ఇది నేను ప్యాక్ చేస్తున్నా. అంతా పెట్టిన తర్వాత ఇది ఇలా పెట్టేసుకున్నా. పెట్టుకున్న తర్వాత అరిటాకు పెద్దగా ఉంది కనుక నేను కొంచెం ఎక్కువ పీసెస్ పెట్టుకున్నా. సో ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోండి. స్టార్ట్. సో పెట్టుకున్న తర్వాత ఇట్లా దారం ఇట్లా దారం కట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ దారాలు ఊడిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఇట్లా ప్యాక్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. ఇది మొత్తం మీద ప్యాక్ అనేది ఊడిపోకుండా దారాలు టైట్ గా చేసేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మిగతా అన్ని ఇలాగే ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. పాజ్. సో మిగతా అన్నింటిని కూడా ఇలాగే చుట్టుకోవాలి. ఇలాగా ప్యాక్లలో చుట్టుకొని వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నా. అంటే మన డీప్ ఫ్రైకి కాదు, జస్ట్ మీ ఓన్లీ ఫ్రై గనక ఓన్లీ మనం ఇట్లా కాలుస్తాం అందులో తిప్పుకుంటూ, అందుకే కొంచెమే ఆయిల్ వేసుకున్నా. సో ఇప్పుడు వీటిని మనం ఈ మనం కట్టుకున్న పొట్లాలను ఇందులో పెట్టి ఒక్కొక్కటిగా మళ్ళీస్తూ కాల్చుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి ప్యాన్ లో. సో ఒకసారి ఇలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. సో మనకి ఈ 4 ప్యాకెట్స్ ఈ ప్యాన్ లోనే పడవు కనుక నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నా, రొట్టెల పెన్నం పెట్టుకొని అందులో కూడా సేమ్ ఆయిల్ వేసుకొని రెండింటిని పెట్టుకున్నా. అంటే మీరు ఇటువంటి పెన్నం ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే కొంచెం చిన్న చిన్న పొట్లాలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లా ఒకేసారి కొంచెం ఎక్కువ పొట్లు తక్కువ పొట్లాలు చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో వీటిని కూడా సేమ్ అలాగే టర్న్ చేసుకుంటున్నా. సో ఒకవైపు లో ఫ్లేమ్ పెట్టుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలి. మళ్ళీ తిప్పి లో ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. అంటే మొత్తం ప్రాసెస్ మనకు 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు పడుతుంది. చాలా స్లో ప్రాసెస్, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం నిదానంగా కాల్చుకోవాలి, లేకపోతే లోపల మాడుతుంది. సో మీరు మెంటల్గా ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఒక 40 to 50 మినిట్స్ టైం అయితే దీనికి పడుతుంది. సో ఇలాగే నిదానంగా టర్న్ చేస్తూ 5 మినిట్స్కి ఒకసారి టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. సో ఇప్పుడు మొత్తం ఒక 20 మినిట్స్ అయ్యింది. 20 మినిట్స్లో ఒక 2-3 సార్లు నేను టర్న్ చేసిన. అయితే మనకు అయ్యిందా లేదా అనేది ఈ ఆకును బట్టి తెలుస్తుంది. ఆకు అనేది కంప్లీట్గా నల్లగా అయిపోతుంది, కంప్లీట్గా మెత్తగా నల్లగా అయిపోతుంది. దాన్ని బట్టే మనకు లోపల అయ్యిందని తెలుస్తుంది. ఇంకొక 20 మినిట్స్ ఇట్లాగే టర్న్ చేసుకుంటూ ఉంటే మనకు చికెన్ అవుతుంది. సో ఇప్పుడు ఆకులు కంప్లీట్గా చేంజ్ అయినాయి. సో మనకి గ్రీన్ నుంచి టోటల్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి. ఇంకోండి ఇక్కడ కూడా. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసుకుంటే సరిపోతుండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను విప్పేటప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా ఉందనేది. చూడండి ఈ కలర్కి వచ్చి ఇలా డార్క్గా, లేతవైతే ఇంకా టోటల్ గోల్డెన్ బ్రౌన్గా డార్క్కి వచ్చేస్తాయి. కాకపోతే ఇవి కొంచెం పెద్దగా ఉన్న ఆకులు కనుక టోటల్గా ఈ కలర్కి ఈ బ్రౌన్కి వచ్చినా మనకి లోపల అయినట్టే. సో ఇప్పుడు 40 మినిట్స్ అయిపోయింది మనం పెట్టి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని దారాలు కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది.
ఫ్రెండ్స్ ఇట్లా దారాలని కొంచెం సీజర్ హెల్ప్తో ముందు దారాన్ని కట్ చేసుకోవాలి. బాగా వేడిగా ఉంది, చేతులు కాలుతున్నాయి. కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే చాలా ఫ్రీగా చూడండి, లోపల పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. బనానాలో ఉండే టేస్ట్, బనానాలో ఉండే వైటమిన్స్ అన్నీ కూడా చికెన్లోకి వచ్చేసాయి. సో చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. కొంచెం ఓపిక ఉండి చేసుకోగలిగితే చాలా డిఫరెంట్ రెసిపీ. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, ఎంత బాగా కుక్ అయిపోయింది. అంటే మనం ఎంత ఫ్రై చేసినా ఇట్లా కాదు, చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా సూపర్గా ఉంది. వావ్, సో వండర్ఫుల్, అమేజింగ్, వెరీ నైస్. కాలుతుంది, జస్ట్ వెయిట్. ఎట్లుంది కార్తీ?